రెండు నెలల పాటు ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2024 ఇప్పుడు ఆఖరి మ్యాచ్ కు వచ్చేసింది. ఈ రోజు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ ఈ రెండు జట్లు ది అల్టిమేట్ ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. సో రెండు టీముల ఫైనల్స్ లో తలపడడం ఇదే మొట్టమొదటిసారి. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం 6 సంవత్సరాల తర్వాత ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. అలాగే కేకేఆర్ టీం తీసుకున్న ఓవరాల్ గా తమ 4th ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు అంతకు ముందు ఎప్పుడూ తలపడని రెండు టీమ్స్ తలపడితే ఆ మధ్య చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లు ఎలాగైనా సరే రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఈ సీజన్లో చూసుకుంటే కేకేఆర్ టీం ఎస్ఆర్హెచ్ ను చాలా డామినేట్ చేసింది. వాళ్ళు లీగ్ మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ టీం ను చాలా క్లోజ్ గా ఓడించారు. అండ్ దెన్ క్వాలిఫైర్ వన్ లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ను చాలా చిత్తుగా ఓడించారు. సో రెండు పరాజయాలకి రీవెంజ్ కి మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ టీం గెలిచి కప్పు గెలవాలని ఖచ్చితంగా చూస్తారు. బట్ కొంతవరకు హిస్టరీ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అనుకూలంగా లేదు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఫైనల్ అపోనెంట్ మీద 0-2 లేదా 0-3 రికార్డుతో వచ్చిన టీం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచారు. ఐ మీన్ ఏడాది ఫైనల్కు ముందు సేమ్ అపోనెంట్ మీద అన్ని మ్యాచ్లు ఓడిపోయిన టీం ఫైనల్లో మ్యాచ్ గెలిచింది ఒక్కసారి మాత్రమే. అది కూడా వే బ్యాక్ ఇన్ 2017. ఆ ఏడాది ముంబై ఇండియన్స్ టీం పూణే మీద మొత్తం 3 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి కప్పు గెలిచారు. సో ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే ఎస్ఆర్హెచ్ టీంకి అడ్వాంటేజ్గా ఉంది. బట్ మిగతా సందర్భాల్లో కూడా లీగ్ స్టేజ్లో డామినేట్ చేసిన టీమే కప్పు గెలిచారు. అండ్ ఆల్సో గత 6 ఏళ్లలో చూసుకుంటే క్వాలిఫైర్ వన్లో ఏ టీం అయితే గెలిచిందో వాళ్ళే ఫైనల్లో కప్పు కూడా గెలిచారు. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీం కప్పు గెలిచారంటే ఖచ్చితంగా చరిత్రను తిరగరాసిన వాళ్ళు అవుతారు. అయితే కేకేఆర్ టీంను బీట్ చేయడం అంత సులువేమీ కాదు. వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. గత 5 మ్యాచ్ల్లో కూడా గెలిచారు. ఎస్పెషల్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే టాప్ నాచ్. నిజంగా గత 5 మ్యాచ్ల వాళ్ళ బౌలర్స్ టాప్ షో పెట్టారు. సో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ను డిఫెక్ట్ చేయాలంటే ఎలాంటి తప్పులు చేయకుండా అప్సల్యూట్ డామినేషన్ కనబరచాలి. మెయిన్లీ మరోసారి బ్యాటిల్ కేకేఆర్ బౌలింగ్ మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ దీంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మ్యాచ్ను కూడా గెలుస్తారు. ఎనివే రెండు జట్ల మధ్య ఓవరాల్ హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 27 మ్యాచ్ల్లో తలపడ్డారు. అండ్ 27 మ్యాచ్ల్లో కోల్కతా వాళ్ళు 18 మ్యాచ్ల్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అలాగే గత 5 మ్యాచ్ల్లో చూసుకున్న కేకేఆర్ టీం 4 మ్యాచ్ల్లో గెలిచింది, ఎస్ఆర్హెచ్ టీం 1 మ్యాచ్లోనే గెలిచింది. సో ఓవరాల్ హెడ్ హెడ్ స్టాట్స్లో క్లియర్గా కేకేఆర్ టీం యొక్క డామినేషన్ కనబడుతుంది. అయితే ప్లే ఆఫ్స్లో చూసుకుంటే మాత్రం ఈ రెండు జట్లకు చాలా ఈక్వల్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ 2 టీమ్స్ మొత్తం 4 సార్లు ప్లే ఆఫ్ మ్యాచెస్లో తలపడ్డారు, ఐ మీన్ నాకౌట్ మ్యాచెస్. అండ్ ఈ 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2 గెలిస్తే కేకేఆర్ వాళ్ళు 2 గెలిచారు. సో ప్లే ఆఫ్స్లో అయితే 2 టీంలకు 50-50 రికార్డు ఉంది. బట్ ఓవరాల్గా మాత్రం కేకేఆర్ వాళ్ళకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే సీజన్లోనే ది బెస్ట్ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఐ మీన్ 2 టీమ్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్. దీంతో ఖచ్చితంగా ఈ 2 జట్ల మధ్య మనం ఒక హారాహోరీ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం కొంతవరకు బౌలర్స్ కనుకూలించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చారు. సో క్వాలిఫైర్ 2లో అయితే మనం టిపికల్ చెన్నై చెపాక్ పిచ్ని చూసాం. అయితే మ్యాచ్ కోసం పిచ్ను మార్చబోతున్నారంట. లాస్ట్ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 7ను యూజ్ చేశారు. బట్ ఈ మ్యాచ్ కోసం పిచ్ నెంబర్ 4ను యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇదైతే ఫ్రెష్ వికెట్ కాదు, ఆల్రెడీ పీబీ కాశ్మీర్ సిఎస్కే జట్ల మధ్య ఈ పిచ్ మీద ఒక మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్ కూడా చాలా వరకు లో స్కోరింగ్ గేమే. ఎస్పెషల్లీ ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు పీబీకే స్పిన్నర్స్ ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ సెకండ్ హాఫ్లో సిఎస్కే స్పిన్నర్స్ సరిగ్గా బౌలింగ్ పడలేదు. అండ్ దానికి మెయిన్ రీజన్ డ్యూ ఫ్యాక్టర్. సో డ్యూ ఫ్యాక్టర్ వస్తే మాత్రం సెకండ్ హాఫ్లో పిచ్ స్పిన్నర్స్కి పెద్దగా అనుకూలించదు. అలా కాకుండా డ్యూ ఫ్యాక్టర్ లేకపోతే మేబీ సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ రాజ్యాన్ని వెళ్తారు. సో క్వాలిఫైర్ 2 మ్యాచ్లు అయితే డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా పడలేదు. బట్ 80 రోజులన్నీ ఒకేలా ఉండవు, క్యాప్టెన్ చెక్ చేసుకోవాలి డ్యూ పడుతుందా లేదా అనేది. సో మనమైతే ఈ మ్యాచ్ కోసం బ్యాట్ అండ్ బాల్కి ఈక్వల్ సపోర్ట్ ఇచ్చే ఒక మంచి స్పైసీ వికెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 84 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 84 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 49 మ్యాచ్ల్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 35 మ్యాచ్ల్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్ అయితే క్లియర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ క్వాలిఫైర్ 2లో కూడా ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. కానీ ఆడ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లో చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. మొత్తం ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగితే 5 సార్లు చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి, 3 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో ముందు చెప్పుకున్నట్టు డ్యూ ఫ్యాక్టర్ కనుక వస్తే చేసింగ్కు బాగా అనుకూలిస్తుంది. అలా కాకుండా డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే స్పిన్నర్స్ వెరీ మచ్ ప్లేలో ఉంటారు. సో మేబీ ఇరు జట్ల క్యాప్టెన్స్ టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలనేది డ్యూ ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు అనుకుంటున్నా, ఎందుకంటే ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంది. సో ఆల్రెడీ నేను ఈవినింగ్ చెన్నైలో వర్షం పడిందంట, అండ్ దీనివల్ల ప్రాక్టీస్ కూడా రద్దు చేసుకున్నారు. సో ఈరోజు కూడా రెయిన్ ప్రొటెక్షన్ మ్యాచ్కి ముందు ఈవినింగ్ టైంలో చూపిస్తుంది. సో రెయిన్ కనుక వచ్చిందంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే మ్యాచ్కి రిజర్వ్ డే ఉంది కాబట్టి టీఎల్ఎస్ అనేది కూడా అంత త్వరగా ప్లేలోకి రాదు. సో మ్యాచ్కి ముందు వర్షం పడి డ్యూ ఫ్యాక్టర్ రాదనుకుంటే మాత్రం టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడమే మేలు. ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్లో స్కోర్ బోర్డు మీద రన్స్ ఉంటే అపోనెంట్ టీం మీద చాలా ప్రెజర్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో టాస్ అనేది కొంతవరకు కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు. మోస్ట్లీ నేను అడిగితే లాస్ట్ మ్యాచ్లో టాస్ ఓడిపోవడమే బెటర్. ఇక గ్రౌండ్లో ప్రీవియస్గా చూసుకుంటే 2 జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. అండ్ 1 మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ను 10 పరుగుల తేడాతో డిఫీట్ చేశారు. సో ప్రీవియస్గా గ్రౌండ్లో కేకేఆర్కి ఎస్ఆర్హెచ్ మీద ఒక మంచి మెమరీ ఉంది.
అలాగే ఓవరాల్గా చూసుకుని గ్రౌండ్లో కేకర్ టీం 14 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు ఓడిపోయారు. అలాగే ఎస్ఆర్హెచ్ టీం చూసుకున్న 11 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 9 ఇంట్లో ఓడిపోయారు. సో రెండు టీంలకి గ్రౌండ్లో అయితే అంత మంచి రికార్డ్ లేదు. ఎస్పెషల్లీ ఆడ చూసుకుంటే ప్రీవియస్గా గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు కేకేఆర్ బ్యాట్స్మెన్ చాలా తడబడ్డారు. సిఎస్కే మీద వాళ్ళ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ చేయలేకపోయారు. అలాగే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చూసుకున్న ప్రీవియస్ ఒకేషన్స్లో ఈ గ్రౌండ్లో కాస్త స్ట్రగుల్ అయ్యారు. సో మేబీ రెండు టీముల దగ్గర స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ యూనిట్ ఉన్నా ఈ మ్యాచ్లో మాత్రం అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు వరుసగా మ్యాచ్లు గెలిచేస్తున్నారు. ఎస్పెషల్గా 5 మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ బౌలర్స్ ఏకంగా 46 వికెట్లు తీశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేకేఆర్ బౌలర్స్ ఆపోనెంట్ టీమ్స్ నే రేంజ్లో డామినేట్ చేస్తున్నారనేది. సో మిచెల్ స్టార్క్ లాంటి ఒక స్టార్ పేస్ బౌలర్ ఫామ్లోకి రావడం, అలాగే వాళ్ళ ఇంగ్ ఫాస్ట్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేయడం కేకేఆర్కు బాగా కలిసి వస్తుంది. మెయిన్లీ మనం సీజన్ స్టార్ట్ కాకముందు చెప్పుకున్నాం కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదని, బట్ యంగ్స్టర్స్ మాత్రం దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఓత్ వైభవరా మరి రషీద్ రాణా ఇద్దరు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళతో పాటు రసెల్ కూడా కొన్ని క్రూషియల్ వికెట్స్ తీసుకుంటున్నాడు. సో పేస్ డిపార్ట్మెంట్ పరంగా కేకేఆర్ టీం బాగా సెట్ అయింది. మెయిన్లీ స్టార్క్ లాంటి బౌలర్ మరోసారి హెడ్కి చాలా మంచి మ్యాచ్ అయిపోతాడు. అండ్ ఒకవేళ ఇనిషియల్గా కేకేఆర్ పేసర్స్ ఎస్ఆర్ చూపినర్స్ నోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇక స్పిన్నర్స్ చూసుకుని పిచ్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్ వరుణ్ చక్రవర్తికి ఇది తన హోమ్ గ్రౌండ్, సో డెఫినెట్లీ గ్రౌండ్లో బౌలింగ్ చేయడం ఎంజాయ్ చేస్తాడు. అలాగే సునీల్ నారాయణ చూసుకున్న ప్రజెంట్ అతను ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో కేకేఆర్ బౌలింగ్ లైనప్ అయితే చాలా వరకు డెడ్లీగా కనిపిస్తుంది. బట్ అయినా వాళ్ళు ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ క్లాస్ అండ్ మరి మార్కం లాంటి బ్యాట్స్మెన్కి కేకేఆర్ స్పిన్నర్స్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే రాహుల్ త్రిపాఠి మరి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు కూడా కేకేఆర్ స్పిన్నర్స్ని ప్రీవియస్గా డామినేట్ చేశారు. సో ఎర్లీగా కనుక వికెట్స్ పడకపోతే ఖచ్చితంగా కేకేఆర్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా ఉండరు. అదే ఎర్లీగా పేసర్స్ పవర్ ప్లేలో ఒక 2-3 వికెట్లు తీస్తే అప్పుడు మాత్రమే స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఎఫెక్టివ్గా కనిపిస్తారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే హెవీగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎస్పెషల్ ఓపెనర్స్ ఈ సీజన్లో కేకేఆర్ సక్సెస్లో కీ రోల్ ప్లే చేశారు. సో మరోసారి అయితే వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుంచి చాలా మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దాని వెంకటేశ్వర లాంటి ప్లేయర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత 4-5 మ్యాచ్లుగా చూసుకుంటే అతను చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎస్పెషల్ అతనికి ప్లే ఆఫ్స్లో మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. సో మరోసారి అయితే వెంకయ్యర్ కేకేఆర్ టీంకు చాలా కీలకం కాబోతున్నాడు. ఇక అతను పాటు శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా మంచి ఫామ్ అందుకున్నాడు. బట్ ఎనివే డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే పవర్ హిట్టర్స్ ఈ సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఎస్పెషల్లీ రింకు సింగ్ మరియు రసెల్ ఎక్కువ మ్యాచ్లో భారీ స్కోర్లు కొట్టలేదు, చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్లు మాత్రం ఆడగలిగారు. ఇన్ఫాక్ట్ రసెల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మీద ఫస్ట్ మ్యాచ్లో ఒక భారీ స్కోర్ కొట్టాడు, బట్ ఆ తర్వాత ఏమీ లేదు. చాలా వరకు చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్లు మాత్రమే ఆడగలిగాడు. సో ఒకవేళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కనుక తొందరగా అవుట్ అయిపోతే మేబీ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ కొంతవరకు ప్రెజర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు చేసే ఛాన్సెస్ లేవు. మెయిన్లీ కేకేఆర్ టీం క్వాలిఫైర్ వన్ ఎస్ఆర్హెచ్ టీంను బీట్ చేశారు కాబట్టి అదే టీంతో బరిలోకి దిగుతారు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే నితీష్ రాణా ప్లేస్లో అనుకూల్ రాయ్ లాంటి ఒక ఎక్స్ట్రా స్పిన్ ఆఫ్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చెన్నై చెపాక్ పిచ్ స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. సో మేబీ థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం అనుకూల్ రాయ్ లాంటి ఆల్రౌండర్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏడాది చాలా వరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. ఒక కేకేఆర్ టీం మీద మాత్రం ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా ఆల్మోస్ట్ కేకేఆర్ బ్యాటింగ్లోనే ఉంది. హెవీలీ వీళ్ళు కూడా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎస్పెషల్ ఓపెనర్స్ బాగా ఆడినప్పుడే ఎస్ఆర్హెచ్ టీంకి భారీ స్కోర్లు వస్తున్నాయి. సో మరోసారి అయితే మ్యాచ్లో ట్రావెల్స్ అడ్మర్ అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నారు. మెయిన్లీ అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ చూసుకుంటే సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా 30+ బాల్స్ ఫేస్ చేయలేదు, బట్ రన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 500 రన్స్ వరకు కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఉన్నంతసేపు ఏ రేంజ్లో ఆడుతున్నాడు అనేది. పొరపాటున ఒకవేళ అభిషేక్ శర్మ ఒక 40 బాల్స్ ఆడారంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి భారీ స్కోర్ వస్తుంది. ఇక హెడ్ చూసుకున్న అతను స్టార్క్ బౌలింగ్ను సీఆఫ్ చేయగలిగితే చాలు, ఆ తర్వాత మిగతా బౌలింగ్ని ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఇనిషియల్గా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మరి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. అఫ్కోర్స్ అటాక్ అయితే చేయాలి, బట్ కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఇక వీళ్ళిద్దరితో పాటు టాప్ ఆర్డర్లో మరో కీ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి, అతనైతే ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత 3 మ్యాచ్లో కూడా బౌలర్స్ని చిత్తకొట్టేశాడు. అండ్ ఆల్సో అతనికి కేకేఆర్ టీం మీద చూసుకుని అద్భుతమైన రికార్డు ఉంది. సో మరోసారి రాహుల్ త్రిపాఠి కూడా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా కీ ప్లేయర్ అవుతాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే క్లాసన్ మాత్రమే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ వారు కూడా అంత కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నారు. సిడి తిరిగి అతనికి అయితే కేకేఆర్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా చాలా మంచి నాక్స్ ఆడాడు. అటు మిగతా ప్లేయర్స్ అయిన నితీష్ రెడ్డి, మార్క్రమ్ మరియు అబ్దుల్ సమద్ ఈ ముగ్గురు సరిగ్గా ఆడట్లేదు. ఎస్పెషల్లీ మ్యాచ్లో మార్క్రమ్కు మరి అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. అలాగే నితీష్ రెడ్డి కూడా కొంతవరకు కన్వెన్షనల్ క్రికెట్ ఆడితే బెటర్. మెయిల్ వికెట్లు పడిపోయినప్పుడు అతను ఎక్కువగా ట్రై చేయకుండా సింపుల్గా బ్యాటింగ్ చేయాలి. ఇక అబ్దుల్ సమద్ చూసుకున్న తన ఓవర్ అగ్రెషన్ కంట్రోల్ చేసుకోవాలి. లాస్ట్ 5 ఓవర్స్ కన్నా ముందు అతను బ్యాటింగ్ వస్తే కాస్త చూసాడి, చివర్లు కొడితే బెటర్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ పేసర్స్ అయితే కాస్త ఇన్కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో పడట్లేదు. బట్ ఏమో బోత్ ప్యాట్ కమిన్స్ మరియు టీ నటరాజన్ ఇద్దరు కూడా చాలా వరకు మంచి ఫామ్లో ఉన్న బౌలర్సే. ఎస్పెషల్లీ హోమ్ టౌన్ పై నెట్టు మరోసారి మ్యాచ్లో కీ ప్లేయర్ కాబోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అతను యార్కర్స్ మరియు స్లోవర్ వన్స్ ఏ రేంజ్లో వర్క్ అవుట్ అయ్యో మనం క్లియర్గా చూసాం. ఎస్ఆర్హెచ్ పేసర్స్లో నెట్టుకు తోడుగా మిగతా బౌలర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ టీంలో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు.
సో మేబీ అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అలాగే అభిషేక్ శర్మ కూడా మ్యాచ్లో 4 అవర్స్ బౌలింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే సరిచ్చడం ఖచ్చితంగా వాళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్లో మార్పులు చేయాలి. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక లోకల్ బాల్ని తీసుకొస్తే చాలా బెటర్, ఎందుకంటే కేకర్ టీంలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో సుందర్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ టీంలోకి వస్తే అతను చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అతను హోమ్ గ్రౌండ్ ఇదే. లేదు లెగ్ స్పిన్నర్ కావాలనుకుంటే మయాంక్ మార్కండేని తీసుకొచ్చినా బెటర్, ఎస్పెషల్లీ రస్సెల్ లాంటి ప్లేయర్ మీద అతనికి మంచి రికార్డు ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్తే బెటర్. అలా కాకుండా అభిషేక్ మరి షాబాజ్ని నమ్ముకుంటే పనవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఆల్రెడీ కేకర్ వాళ్ళు చూసేశారు. దీంతో ఖచ్చితంగా కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకుని వస్తారు. సో ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఖచ్చితంగా స్పిన్ డిపార్ట్మెంట్ విషయంలో చేంజ్ చేయాలి. ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్ను లేకపోతే మయాంక్ మార్కండేని తీసుకురావాలి. ఇక అదర్ చేంజెస్ చూసుకుంటే ఎప్పటి నుంచే మనం మాట్లాడుకుంటుంది గ్లెన్ ఫిలిప్స్ని తీసుకురావాలి. సైడర్ మార్క్రమ్ అలానే క్లిక్ అవ్వట్లేదు కాబట్టి ఫైనల్ మ్యాచ్లు అయినా సరే ఫిలిప్స్ని ట్రై చేస్తే బెటర్. లేదు మార్క్రమ్తోనే కంటిన్యూ అవుతారంటే కంటిన్యూ అయినా పర్లేదు, అతనికి కేకర్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డే ఉంది. సో మోస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ టీంలో కూడా ఒక్క మార్క్ మాత్రమే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 8 మ్యాచ్లు అయితే కప్పు డిసైడ్ అయితే పవర్ ప్లేలోనే. ఏ టీమ్ బౌలర్స్ అయితే పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేసి ఒక 2-3 వికెట్స్ తీస్తారో దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళకి కప్పు గెలిచే ఛాన్సెస్ విపరీతంగా పెరిగిపోతాయి, ఎందుకంటే రెండు టీంలో కూడా బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మీద హెవీగా డిపెండ్ అవుతున్న టీమ్స్. సో చూడాలి మరి ఫైనల్ చూడాలని ఏ టీం కలిసి ట్రోఫీని లిఫ్ట్ చేస్తారనేది.